సో హాయ్ హలో ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక మంచి శుభవార్త అయితే అందుకే దసరా కానుక వచ్చింది. సో పండుగ కానుక, సో ఎవరైతే లోన్లు తీసుకొని ఉన్నారో కరోనా కాలం ముందు, సో అప్పుడైతే మనకు మానిటోరియం అనేది ఇవ్వడం జరిగింది కదా. సో దానిపైన ఒక క్లారిఫికేషన్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. సో చూడండి, ఈ ప్రక్రియను మనం నవంబర్ 5 నుంచి డిసెంబర్ 5 లోపు కంప్లీట్ చేసుకోవాలండి. కరోనా కాలంలో నేను దీన్ని ఏం చేస్తానంటే స్క్రూటిని చేసి మీకు ఓవరాల్ మీనింగ్ అయితే చెప్తాను. నేను దీన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అయితే చూసుకోండి. అలాగే మీరు నా ఛానల్కి న్యూ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి సబ్స్క్రైబ్ చూస్తున్నారు చేసి ఏముంది ఇందులో, బెల్ ని మనకు క్లిక్ 12 చేయండి, పాయింట్స్ అయితే సెలెక్ట్ ఇవ్వడం ఆల్. జరిగింది ఇక్కడ. సో మొత్తానికైతే నవంబర్ 5 నుంచి డిసెంబర్ 15 లోపు మీరు ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. కరోనా కాలంలో అమలు చేసిన రుణాల మారిటోరియం సమయంలో మాఫీకి సంబంధించిన దాని సంబంధించి కేంద్రం అయితే ఒక శుభవార్త అందించడం అయితే జరిగింది. రుణగ్రహీతలకు పండుగ కానుకగా మారిటోరియం వడ్డీ మీద వడ్డీ మాఫీకి రద్దుకు సంబంధించిన మార్గదర్శకాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసింది. కోవిడ్ 19 మహమ్మారి దృష్టిలో ఉంచుకొని ఆర్బీఐ ప్రకటించిన మారిటోరియం పథకం కింద 2 కోట్ల రుణాలు, 2 కోట్ల వరకు మాత్రమే ఇదైతే ఉందండి, 2 కోట్ల లోపు మాత్రమే ఎవరైతే రుణం తీసుకున్నారో వీలైనంత త్వరగా వడ్డీ మినహాయింపును అమలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది కదా, అది మనకు తెలిసిన విషయమే. సో దాని ప్రకారం ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ అయితే దీనిపైన ఒక మనకు ఒక లెటర్ అయితే ఇష్యూడ్ వైడ్ లెటర్ FNO 2/2020 అనే దానిపైన మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనేది రిలీజ్ అయితే చేయడం అనేది అయితే జరిగింది. సో దీంట్లో ఏముంది అంటే ఆర్థిక శాఖ ప్రకారం అయితే దీంట్లో వచ్చేటి ఏమేమి వస్తాయంటే, బారోవర్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెగ్మెంట్స్ ఆర్ క్లాసెస్ ఆఫ్ లోన్స్ హూ హ్యావ్ లోన్ అకౌంట్స్ హ్యావింగ్ శాంక్షన్ లిమిటెడ్ లిమిట్స్ అండ్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్టెండింగ్ నాట్ ఎక్స్టెండింగ్ 2 క్రోర్స్, నాట్ ఎక్స్టెండింగ్ అంటే 2 కోట్ల రూపాయల లోపు, యాజ్ ఆన్ 29/2/2020 షెల్ బీ ఎలిజిబుల్ అండర్ దిస్ స్కీమ్. సో దీంట్లో ఏమేమి వస్తాయంటే, మీరైతే ఎక్కడెక్కడ తీసుకొని ఉండాలి అంటే లోన్స్, ఎంఎస్ఎంఈ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, హౌసింగ్ లోన్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్స్, క్రెడిట్ అండ్ డ్యూస్, ఆటోమొబైల్ లోన్స్, పర్సనల్ లోన్స్ టు ప్రొఫెషనల్స్, కన్జంప్షన్ లోన్స్. సో ఈ కేటగిరీలో అయితే ఎవరైతే లోన్స్ తీసుకొని ఉన్నారో వాళ్లకు ఇదైతే వర్తిస్తుంది. సో బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు వడ్డీ డబ్బులను కన్స్యూమర్ లోన్ అకౌంట్లో జమ చేస్తాయి, కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్ అకౌంట్లో జమ చేస్తాయి. దీని అనంతరం కేంద్రం నుంచి బ్యాంకులు అనేది వసూలు అయితే చేసుకోవడం జరుగుతుంది. ఓకే, రుణగ్రహీత పూర్తిగా లేదా పాక్షికంగా తాత్కాలికంగా నిషేధాన్ని పొందారా అనే దానితో సంబంధం లేకుండా చక్ర వడ్డీకి సాధారణ వడ్డీకి మధ్య వ్యత్యాసాన్ని అయితే చెల్లించడం అనేది జరుగుతుంది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వం పైన 6,500 కోట్ల భారం పడనుందని చెప్పడం అయితే జరిగింది. సో ఇది అండి, ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎవరైతే కరోనా కాలంలో మనకు మారిటోరియం టైంలో వడ్డీ అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు, అట్లాగే ఈ స్కీమ్ పేరు ఏంటి అంటే స్కీమ్ ఫర్ గ్రాంట్ ఆఫ్ ఎక్స్గ్రేషియా పేమెంట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 6 మంత్స్ టు బారోవర్స్ ఇన్ స్పెసిఫైడ్ లోన్ అకౌంట్స్, అంటే 1/3/2020 నుండి 31/8/2020 వరకు ఉన్నదానికి ఒక స్కీమ్. దీని పేరైతే స్కీమ్ ఫర్ గ్రాంట్ ఆఫ్ ఎక్స్గ్రేషియా పేమెంట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అని దీనికైతే నేమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆబ్జెక్ట్ ఏంటి అంటే, ఇన్ వ్యూ ఆఫ్ ద అన్ప్రెసెంటెడ్ అండ్ ఎక్స్ట్రీమ్ కోవిడ్ 19 సిచ్యువేషన్, ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద స్కీమ్ ఈజ్ టు ప్రొవైడ్ ఎక్స్గ్రేషియా పేమెంట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ బై వే ఆఫ్ రిలీఫ్ ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ 1/1/2020 టు 31/8/2020 టు బారోవర్స్ ఇన్ స్పెసిఫైడ్ లోన్ అకౌంట్. సచ్ పేమెంట్స్ డస్ నాట్ కాన్స్టిట్యూట్ ఏ కాంట్రాక్చువల్ లీగల్ ఆర్ ఎగ్జిక్యూటబుల్ లయబిలిటీ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఈజ్ ఓన్లీ అండ్ ఎక్స్గ్రేషియా పేమెంట్ టు ద ఫాలోయింగ్ డిజిగ్నేటెడ్ క్లాస్ ఆఫ్ బారోవర్స్ ఇన్ వ్యూ ఆఫ్ కోవిడ్ 19 పాండమిక్. సో ఇది అండి, అలాగే మనకి ఏమేమి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ స్కీమ్ అనేవి 8 అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి దీని యొక్క పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని నుంచి మీరు ఒకసారి డౌన్లోడ్ అయితే చేసుకొని ఒకసారి అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.